తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేని తనం వల్ల ఇవాల వ్యాపారదారులకు రైతులకు పట్టాదారులు కావచ్చు పట్టాదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదే విధంగా వారికి మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు క్షేత్ర స్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గరికి పోతా ఉన్నారు పర్యటనలు చేస్తా ఉన్నారు అందర్ని కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకోని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇయాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం ఇంకా దుర్మార్గం ఏందంటే కేసీఆర్ గారు ఆనాడు 7000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారాన్ని కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోస అనిపిస్తున్నది ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు ఇలా ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడిమానేరు నింపి మిడిమానేరు నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా రామచంద్రాపూర్తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఇలా 3 పిల్లర్ల దగ్గర గిన్న ఒక కాఫర్ డ్యాం కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్లను పట్టుకుని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇలా ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాళేశ్వరం మీద కడుపు మంటతో కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు రుణమాఫీ లేదు కౌలు రైతులకు పైసలేదు రైతు కూలీల ముచ్చటనే లేదు ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి గాని ఆయన మంత్రులు గాని పోలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదలు మీరు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చినరో ఆ పని వెంటనే చేయండి దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా లేఖ రాయండి ఇది మా ఎన్నికల హామీ వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో కేసీఆర్ 10,000 ఇస్తుండు నేను 15,000 ఇస్తా అన్నావు ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు
వెంటనే ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగోది రైతులకు ఏదైతే ఎక్కడెక్కడైతే